స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో పంటల బీమా పథకంలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పందలపాక ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి రైతు భరోసా కేంద్రం వరకు పాదయాత్ర చేసి రైతు భరోసా కేంద్రం వద్ద నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఏదైతే 2021 ఖరీఫ్లో రైతాంగం పంట నష్టపోవడం జరిగిందో దానికి పంటల బీమా పథకం వర్తింపచేస్తున్నామని, 15 లక్షల రూపాయల రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారం క్రితం గొప్పలు చెప్పుకున్నారన్నారు. తీరా గ్రామ గ్రామానికి వ్యత్యాసం ఉందని, మండలానికి మండలానికి వ్యత్యాసం ఉందని, జిల్లాకి జిల్లాకి వ్యత్యాసం ఉందన్నారు. ఎటువంటి ప్రాతిపదికన ఈ పంట నష్టాన్ని ప్రతిపాదించారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2021 ఖరీఫ్కి సంబంధించి 49 లక్షల మంది ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే, దాంట్లో పంట నష్టపోయిన రైతాంగం 30 లక్షల మందికి ఉంటే 15 లక్షల మందికి మాత్రమే పంటల బీమా వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకటరామిరెడ్డి, అనపర్తి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కర్రీ శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఖరీఫ్లో 2021 ఖరీఫ్లో ఏదైతే రైతాంగం పంట నష్టపోవడం జరిగిందో అతి ప్రయోగించడం వల్ల దానికి పంటల బీమా పథకం వర్తింపజేస్తున్నాం. 15 లక్షల మంది రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల క్రితం గొప్పలు చెప్పుకోవడం జరిగింది. తీరా చూస్తే గ్రామ గ్రామానికి వ్యత్యాసం ఉంది, మండలానికి మండలానికి వ్యత్యాసం ఉంది, జిల్లాకి జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఏ ప్రాతిపదిక ఈ పంటల బీమాను నిర్ధారించారనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి బిక్కవోలు మండలం పందలపాక గ్రామం, ఇక్కడ ఎకరాకి 1,188 రూపాయలు పంటల బీమా కింద వేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది రైతు భరోసా కేంద్రాల ద్వారా. మరి ఏ ప్రాతిపదికగా ఇక్కడ ఈ మొత్తాన్ని నిర్ణయం చేశారనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 2021 ఖరీఫ్కి సంబంధించి పందలపాక గ్రామంలో తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఇక్కడ అధికారులు వచ్చి స్వయంగా పంటలను నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు కూడా పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో 1,188 రూపాయలతో ఏ విధంగా పంట నష్టం భర్తీ అవుతుందనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పంట నష్ట కార్యక్రమం, బీమా కార్యక్రమం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఇవాళ 49 లక్షల మంది రైతులు ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే దాంట్లో పంటల బీమాకు అర్హత సాధించిన వాడు 30 లక్షల మంది రైతులు ఉన్నారు. కానీ వాళ్ళు దాంట్లో సగం మందికి మాత్రం, అంటే 15 లక్షల మందికి మాత్రమే పంటల బీమాను వర్తింపజేశారు. ఆ వర్తింపజేసిన పంటల బీమా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఒక గ్రామం ఒక విధంగా, ఒక గ్రామం ఒక విధంగా, ఏ విధంగా చేశారు, ఏ ప్రాతిపదికం చేశారనే దానిపైన ఒక నిర్దిష్టమైన సమాధానం అధికారుల దగ్గర నుంచి రాలేదు. లబ్ధిదారుల జాబితాను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు. ఎందువల్ల ఇది జరగడం లేదు అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా కొండలకి గుట్టలకి శ్మశానాలకి కూడా పంటల బీమా వర్తింపజేసిన ఒక విచిత్రమైన వైనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఇంతవరకు గత రబీకి ఏదైతే ధాన్యం కొనుగోలుకి సొమ్ములు ఉన్నాయో ఆ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. ఇవాళ రైతుల్ని మరలా ఖరీఫ్కి సిద్ధం కమ్మని ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతవరకు సరైన పద్ధతిలో విత్తనాలు పంపిణీ చేయడం లేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.